పెదవుల కన్నా సేవించే చేతులు మున్న ఆ మాటను నిందుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడుతూ ఎన్నికల క్యాంపెయిన్ విపరీతంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున మనోహర్ గారికి, నాటల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం మరి మీరు అందరూ చూస్తూనే ఉండి ఉంటారు. రోజు సీరియల్స్ లో సాయంత్రం అయితే సీరియల్స్ లో చూస్తూ ఉంటారు మీరందరిని. మరి వాళ్ళు కూడా ఈ రోజున జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఈ రోజు మనోహర్ గారి దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, ఏమని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మాట్లాడలేదు. తెనాలి ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నా పేరు సుమనశ్రీ, నాతో పాటు నా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనోహర్ గారి మంచితనం గురించి తెలుసు, తర్వాత గాజు గ్లాస్ కున్న గొప్పతనం గురించి కూడా తెలుసు అండి. నాతో పాటు వాహిని గారు, సుష్మా, గీతాంజలి, అను వీళ్ళందరినీ మీరు ప్రతిరోజు టీవీ సీరియల్స్ లో చూస్తూ ఉంటారు. మేము నిన్నంతా కూడా డోర్ టు డోర్ ప్రచారం చేశాము. ఎక్కడికి వెళ్ళినా కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఎందుకంటే మనోహర్ గారి బ్యాక్గ్రౌండ్ అలాంటిది. ఎందుకంటే కొంతమందికి వస్తే కొన్నేళ్లు గడిస్తేనో అనుభవం ఇలా వస్తుంది, మంచితనానికైతే ఒక జీవితాంతం కష్టపడితే వస్తుందండి. కానీ ఆయన ఇంటికి ముందు మంచితనం యాడ్ చేసేసుకున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మంచి పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో ఉన్న మెయిన్ పాయింట్స్ అలాంటివండి. మనకి భారతదేశానికి వెన్నుముక్క రైతు. ఆ రైతుని మనం సుభిక్షంగా చూసుకుంటే అంతా మంచి జరుగుతుందండి. రైతులకి రిజర్వాయర్స్ కావచ్చు. 45 రోజుల్లో 4 బ్రిడ్జెస్ కంప్లీట్ చేశారండి. ఒక 5 ఏళ్లలో చేయాల్సిన పని కూడా ఈ 45 డేస్ టార్గెట్ పెట్టుకుని అన్ని మంచి పనులు చేశారు. వాటర్, తర్వాత రైతులకి పవర్ తో సంబంధం లేకుండా సోలార్ సిస్టమ్, అండ్ విద్య పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ అండి. వాళ్ళకి హాస్టల్స్, తర్వాత వాళ్ళకి ఫుడ్, అండ్ ఈ విద్య కూడా ఉచిత విద్య అండి. సో అది చిన్న విషయాలు కాదు. అండ్ ఆడవాళ్ళకి ఎలాంటిది డిసైడ్ చేశారు, ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో వాహిని గారిని అడుగుదా ఒకసారి చెప్పండి. మహిళల కోసం ఇవాళ మహిళలు ఎంతో మంది ఎన్నో రకాల కుటుంబంలో కష్టాలు కానీ, లేదంటే ఒక భర్త ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే కూడా ఒక 2.5 నుంచి 3.5 వరకు కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుందండి. అంతేకాదు అసలు ఆయన పెట్టిన దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే కులమత భేదాలు లేకుండా హాస్టల్స్ అంటండి. అసలు అది ఎంత గొప్ప విషయం అంటే నిజంగా ఇవాళ నాకు తెలిసి అసలు కులమత భేదాలు లేనప్పుడేనండి అసలు కరెక్ట్ అయిన అభివృద్ధి జరుగుతుంది దేశం అనేది, మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. అటువంటి హాస్టల్ పెట్టడం అనేది చాలా గొప్ప ఒక మంచి ఇది అనమాట. అంతేకాకుండా ప్రతి మహిళ చదువుకోవాలని చెప్పి నెక్స్ట్ వాళ్ళకి 2-వీలర్స్ ఇచ్చి ఇన్ని పనులు చేస్తున్నారండి అసలు వాళ్ళు. కాబట్టి కంపల్సరీగా ఈసారి తప్పనిసరిగా మనం జనసేన పార్టీకి మనం ఓటేసి మనం గెలిపించుకోవాలి. మన మార్పును కూడా ఎప్పుడు కోరుకోవాలండి. మీకు అందరికీ తెలుసు గాజు గ్లాస్ ఎలాంటి క్రిస్టల్ క్లియర్ గా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఇంకా మరి నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పాలంటే ఆయన రాజకీయ నేపథ్యం అసలు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి వాళ్ళ ఇంట్లో అంతా కూడా. కానీ ఇవాళ ఎందుకు ఆయన పార్టీ మారారు అది ఒకసారి మనం ఆలోచించాలి. ఏ వాళ్ళు అనుకుంటే ఏ పార్టీలైనా ఉండొచ్చు కానీ జనసేనకి ఎందుకు వచ్చారు. కాబట్టి ఆయన మా అందరూ కూడా ఆ మార్పును మనం అందరూ స్వాగతించి మనం అందరూ ఆయనకు ఓటేసి మనం గెలిపించుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మీరందరూ సీరియల్స్ లో కనిపిస్తారు బానే ఉంది, కానీ మిమ్మల్ని ఇట్లా సివిల్ గా చూస్తే ఎవరు గుర్తుపడరు. మీరు ఏ సీరియల్ లో ఉన్నారు, ఏ పాత్రలో ఉన్నారు అది కూడా చెప్తే. నేను మొన్న ఇది ఈ మధ్య ఎండ్ అయినది శాంభవి చేశాను. ఇప్పుడు స్వర్ణ ఖడ్గం అని బాహుబలి ప్రొడక్షన్ అండి, స్వర్ణ ఖడ్గం అని ఒక సీరియల్ వస్తుంది ఈటీవీలో, దానిలో చేస్తున్నానండి. నా పేరు సుమనశ్రీ అండి. భార్యామణి, పసుపు, కుంకుమ ఇలా చాలా చేశాను. ప్రస్తుతం 2.5 చేస్తున్నాను. నాతో పాటు సుష్మా ఉన్నారు. సుష్మా గారు కథలో రాజకుమారి, ఇప్పుడు గుండమ్మ కథ చేస్తున్నారు. తర్వాత గీతాంజలి ఈ సీరియల్ సూర్యవంశం చేస్తున్నాను. నా పేరు అంశు రెడ్డి, నేను కథలో రాజకుమారి సీరియల్లో చేస్తాను. నేను కథలో రాజకుమారి గుండమ్మ కథ చేస్తున్నాను. జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ గెలవాలని, మనోహర్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ జనసేన. సో సామాన్యులందరికీ ఎన్నో మంచి మంచి
అవకాశాలతో పాటు అందరికి అందుబాటులో ఉండే విధంగా విద్య, నీరు అన్ని అందిస్తున్నారండి జనసేన పార్టీ. సో ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ఆలోచించి మార్పు కోరుకొని ఖచ్చితంగా నాదెళ్ల మనోహర్ గారిని అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. థ్యాంక్ యూ. మరి పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిపించేటట్లయితే రైతులకి, మహిళలకి, పేద వర్గాలకి ఎంతో మేలు జరుగుతుందని, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారిని గెలిపించి శాసనసభ్యులుగా కనుక జనాలి ప్రాంతంలో కనుక మరొకసారి తీసుకొస్తే జనాలి యొక్క అభివృద్ధిని మరింత చేసేదానికి అవకాశం ఉంటుందని, అందుకనే మీరందరూ రాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి జనసేన పార్టీని గెలిపించాలని, నాదెళ్ల మనోహర్ గారిని గెలిపించాలని చెప్పి ఈ టీవీ ఆర్టిస్టులందరూ కోరుతున్నారు. కెమెరామన్ శ్రీకాంత రఘురామయ్య తనాలి. Go.